ఇలాంటి టెంపుల్ సంబంధించిన వీడియోలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలా టాకీస్. ఈరోజు మనం అత్యంత ప్రసిద్ధి చెందిన మరియు శక్తివంతమైన విష్ణు దేవాలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో పత్తికొండ మండలంలో పులికొండలో ఉంది. ఈ దేవస్థానమే శ్రీ రంగనాథ స్వామి టెంపుల్. ఇప్పుడు మహిమాన్వయ క్షేత్రం పులికొండ రంగస్వామి గురించి తెలుసుకుంటారు. ఈయన సంతాన వరదుడని పేరు. పిల్లలు లేని వాళ్ళు సంతాన సమస్యలతో బాధపడుతూ ఉంటే ఈ క్షేత్రాన్ని సందర్శించి ఆయన మొక్కులు చెల్లించి సంతానం పొందగలరు. ఈయన పేరు పులికొండ రంగనాథ స్వామి. పత్తికొండకు 10 కిలోమీటర్ దూరంలో ఉన్నాడు ఈయన. శనివారం నాడు మేము సందర్శించడం జరిగింది. ఇదంతా శనివారం నాడు ఉండేవాళ్ళు. పుట్టి వెంట్రుకలు తీసుకోవడానికి అందరు భక్తులు తన మొక్కులు చెల్లించుకోవడానికి జనమందరూ వచ్చారు. ఇక్కడ సంతాన వరదుడు అనే పేరు. ఈ పత్తికొండ ఏరియాలో, కర్నూలు జిల్లా పత్తికొండ ఏరియాలో సంతాన వరదుడు రంగస్వామి అంటే పులికొండ రంగస్వామి అని పేరు చెప్తారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ తన మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చిన భక్తాదులు. వాళ్ళ పిల్లల పుట్టింటికెళ్ళని చూస్తున్నారు కదా, అంతా చిన్న చిన్న పిల్లలే ఉంటారు ఇక్కడ. అన్ని మొక్కులు తీర్చుకోవడానికి శనివారం పూట వస్తారు ఈయన. మీరు సంతాన సమస్యలతో బాధపడుతుంటే ఖచ్చితంగా మీరు ఈ క్షేత్రాన్ని సందర్శించి ఆయన ఆశీస్సులు పొందితే మీరు పిల్లలు పుట్టగలరు. అందుకోసమే మీకు ఈ వీడియో చూపిస్తున్నాము. ఇక్కడ అన్నీ చూస్తున్నారు. శనివారం నాడు ఎంత కోలాహలంగా ఉందో, ఎంత భక్తుల రద్దీతో కొలకలాడుతుందో, ఎంత మహిమ లేకపోతే ఇంతమంది వస్తారో చెప్పండి. మంచి మహిమాన్విత ప్లేస్ ఇది. పులికొండ సంతాన వరదుడు అనే పేరు. ఇది పత్తికొండ దేవనకొండ మెయిన్ రోడ్లో ఉంది. పులికొండ రంగస్వామి అని సంతాన వరదుడు అని ఆడ టైటిల్ కూడా ఉంటుంది. ఈరోజు ఇదంతా శనివారం నాడు ఉన్న జనప్రవాహం. ఇది మనం లోపల పులికొండ రంగస్వామి మూల విరాట్ను దర్శించుకుంటాం. లోపలికి వెళ్తూ ఉన్నాము. చిన్న ఊరు కానీ విలువ మహిమాన్వితమైన ప్లేస్ ఇది. సంతాన వరదుడు, పిల్లలు లేని వాళ్ళు, పిల్లలు సమస్యలతో బాధపడుతున్న పిల్లలు లేని సమస్యలతో బాధపడుతున్న వారు ఖచ్చితంగా ఈ క్షేత్రాన్ని మీరు సందర్శించాలా. ఇప్పుడు స్వామివారిని మనము లోపలికి వెళ్ళి చూడబోతున్నారు. ఇప్పుడు సంతాన సమస్యలతో బాధపడుతుంటే ఖచ్చితంగా దర్శించాల్సిన క్షేత్రం ఇది పులికొండ రంగనాథ. మీరు అక్కడికి వెళ్ళి విచారించుకోవచ్చు తన భక్తుల భావాలు, నా మనోభావాలు ఎలా ఉన్నాయని. ఈయన ఆశీస్సులు పొందిన వాళ్ళు చాలామంది సంతాన వరదుడు. అందుకే సంతాన వరదుడు అని పేరు ఆయనకు. పత్తికొండ మండలంలోని సంతాన వరదుడు అంటే పులికొండ రంగస్వామి. ఆయనకు మొక్కుబడి చెల్లించుకొని వచ్చే చాలామంది జనాలు వస్తూ ఉన్నారు. ప్రతి శనివారం కోలాహలంగా ఉంటుంది. మీరు దర్శించండి, మీరు సంతానవంతులు కాండి. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మార్చి నెలలో శ్రీ రంగనాథ స్వామి తిరునాళ ఉత్సవం జరుగుతుంది. అనేక మంది యాత్రికులు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వస్తారు. ఈ తిరునాళ లేదా జాతర చూడటానికి కన్నుల పండుగ వైభవంగా జరుగుతుంది. ఈ రంగనాథ స్వామి దేవాలయం విజయవాడ నుంచి 418 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 290 కిలోమీటర్లు, అనంతపురం నుంచి 101 కిలోమీటర్లు, కర్నూలు నుంచి 75 కిలోమీటర్లు, ఆదో నుంచి 53 కిలోమీటర్లు, ఎమ్మిగూడెం నుంచి 50 కిలోమీటర్లు, పత్తికొండ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.